కారుతూ ఉంటుంది, పళ్ళు త్వరగా ఊడిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది? చాలా మంది కూడా ఈ రెండింటికి ఉండే సంబంధం, అంటే చిగుళ్ళ నుంచి నెత్తురు, చాలా మంది ఇప్పుడు 5 టెస్ట్ చేస్తే 3 ఇప్పుడు తరచుగా చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతుంది. కానీ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అనేది భవిష్యత్తులో పళ్ళు త్వరగా వదిలేయడానికి స్టార్టింగ్ స్టేజెస్, ఆరంభ దశ అనే విషయాన్ని చాలా మందికి తెలియదు. ఇంకా ప్యాథటిక్ విషయం ఏంటంటే, చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, నోటి దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు మెత్తబడిపోతున్నా కూడా అది చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అని కానీ జబ్బు కానీ అని తెలుసుకోలేకపోతా ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళ తప్పే ఉండదు, ప్రాక్టికల్లీ చిగుళ్ళ జబ్బుల్లో కానీ పంటికి సంబంధించిన జబ్బుల్లో కానీ పెయిన్ అనే సిమ్టమ్ కనిపించకపోవడం వల్ల వాళ్ళు అది ఇన్ఫెక్షన్గా కానీ జబ్బుగా కానీ ఇది ఇలానే మనం క్యారీ చేసినా సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోయినా భవిష్యత్తులో పళ్ళు వదిలైపోతాయి, చిన్న వయసులోనే కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి అనే విషయం చాలా మందికి నాలెడ్జ్ లేకపోవడమే. హార్మోనల్ చేంజెస్, ఆడవాళ్ళలో హార్మోనల్ చేంజెస్ కావచ్చు, లేకపోతే మీరు రాత్రిపూట పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దాని అంటే మనం భయంకరమైన స్థితిగా కాకుండా జనరల్గా జరిగే నార్మల్ విషయంగానే గుర్తించి సింపుల్ క్లీనింగ్స్ తో ఇన్ఫెక్షన్ ఆపేస్తే మన పళ్ళ జీవిత కాలాన్ని చాలా వరకు పెంచుకోవచ్చు. ప్రాక్టికల్లీ చెప్పాలంటే కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే జీవితకాలం కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండానే మనం మన పళ్ళని మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక కాల్ ఉన్నారండి, ఒంగోలు నుండి కోటేశ్వరరావు గారు మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే కోటేశ్వరరావు గారు, చెప్పండి. మేడం గారు, మా పాపకి చెప్పండి నోట్లో ఏమవుతుందంటే చిగుర్లు దగ్గర గానీ లోపల పెదేలు ఉంటాయి కదా, పెదేలు లోపల చీక్స్ లోపల కూడా చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి. ఆ గాయాలు ఒక 1 ఉంటాయి, బాగా ఇబ్బంది పడతాయి, మళ్ళీ తగ్గిపోతుంటాయి. ఏదైనా ఆయింట్మెంట్ గానీ టాబ్లెట్స్ గానీ వాడితే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మీ డాటర్ ఏజ్ ఏంటండి? పాప వయసు వచ్చేసి 80s మేడం. 8 ఇయర్స్? చిన్నపాప? చిన్నపాప. ఓకే, ఫైన్. ఇలా మళ్ళీ ఇలా చిన్న వయసులో నోట్లో పుళ్ళు పడడం కానీ ఏమైనా అయితే అమ్మాయికి పళ్ళు కొరికే అలవాటు ఉండొచ్చు. అందుకే తనకు తెలియకుండానే పెదవులు కొరుక్కోవడం, చీక్ బైటింగ్ అంటే పళ్ళని వెనకాల దవడల్ని కొరుక్కోవడం లాంటివి జరుగుతుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే పిప్పి పళ్ళు అయ్యి పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. కొంతమంది విరిగిపోయి సగం ముక్కలు ఉండి సగం ముక్కలు లేకపోవడం వల్ల అవి షార్ప్ ఎడ్జెస్ గా ఫామ్ అయ్యి పక్కన కట్ చేస్తూ ఉంటాయి. మూడోది ఏంటంటే మల్టీ వైటమిన్ డిఫిషియన్సీస్ వల్ల కూడా ఇలా చిన్న చిన్న అల్సర్స్ కింద ఫామ్ అవ్వడం, ఒక 4-5 డేస్ ఉండడం మళ్ళీ తగ్గిపోవడం, లేదా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, రాత్రిపూట నిద్రపోకపోయినా, బర్త్ డిఫిషియన్సీస్ ఉన్నా, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఏదైనా కూడా చెకప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒంగోలులో మాకు బ్రాంచ్ ఉంది సార్, అలాగే పక్కన నెల్లూరులోని, కొత్తగా మేము ఇప్పుడు ఏలూరు గూడూరులో కూడా స్టార్ట్ చేసాం. మీరు ఒకసారి మీ పాపను తీసుకుని మీరు వెళ్ళండి, వెళ్తే ఒకసారి చెకప్ చేసి ఏ రీజన్ వల్ల పుళ్ళు పడుతున్నాయి, అవి పుళ్ళా లేకపోతే కట్ అవుతుందా అని చూసి వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అదే మల్టీవిటమిన్ అయితే మీరు వెంటనే మిమ్మల్ని పీడియాట్రిషియన్ కి గైడ్ చేస్తారు, అక్కడికి వెళ్ళచ్చు. చిన్నపిల్లల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. చాలా మంది పేరెంట్స్ చిన్నపిల్లల నోట్లో పిపి పళ్ళు ఫామ్ అవుతుంటాయి. ట్రీట్మెంట్ చేయించే అవసరం లేదు, ఎలాగో శాశ్వత దంతాలు వస్తాయి కదా అనుకుంటారు. అది చాలా తప్పు. చిన్నపిల్లల నోట్లో పిపి పళ్ళు ఫామ్ అయినా, పళ్ళు నల్లగా మారిపోతున్నా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పెద్దవాళ్ళకి చేయించినట్టే ఫిల్లింగ్లు చేయించాలి. అలా చేస్తే కిందనే మొలుస్తూ ఉన్న శాశ్వత దంతాలు ఆరోగ్యంగా మొలుస్తాయి. పిల్లలకి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నోట్లో వేలేసుకోవడం, పాల్సీతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం, పెద్దవాళ్ళు కొరుక్కోవడం, గోళ్లు కొడుక్కోవడం లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వెంటనే మీరు మాన్పించాలి. మీ వల్ల కాకపోతే డాక్టర్ గారి సహాయంతో మాన్పించకపోతే ఎత్తుపళ్ళు రావడం, దవడలు ఎత్తు రావడం, పెద్దవాళ్ళు లావుగా ఫామ్ అవడం లాంటివి జరుగుతుంది. పాలపళ్ళు 13 సంవత్సరాల తర్వాత ఒక్క పన్ను కూడా నోట్లో ఉండకూడదు. 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలని పిల్లల్ని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. పాలపళ్ళు అన్ని పోయి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు గల పూర్తిగా శాశ్వత దంతాలు మొలిచేయాలి. నోట్లో పాలపళ్ళు ఇరుక్కుని ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి అవి తీయించి లోపల ఇరుక్కుపోయిన శాశ్వత దంతాల్ని వరుసలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోతే పిల్లలు జీవితకాలం వంకర పళ్ళు, ఎత్తుపళ్ళు, దవడ ఎముకలు ఎత్తు పెరిగిపోయి అందంగా ఉండవలసిన పిల్లలు భవిష్యత్తు కూడా అందవిహీనంగా ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉండకూడదు. ఎవరైనా బాధపడుతూ ఉన్నా, మీ వల్ల సాల్వ్ చేసుకోలేకపోతున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. అది మా 54 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉన్న 6 బ్రాంచ్లతో సహా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము రైట్ డైరెక్షన్లో మేము తప్పనిసరిగా మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాం. ఒక కాలర్ ఉన్నారండి, స్వామి కొత్తగూడెం నుండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో. హలో చెప్పండి స్వామి. మేడం, ఇది నాకు దంతాల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఓకే, అయితే నాకు ఫ్లాప్ థెరపీ చేశారు డాక్టర్ గారు ఇక్కడ లోపల. ఓకే, ఈ పళ్ళ మధ్యలో సందు బాగా వచ్చింది. నా ఏజ్ 31 ఇప్పుడు. ఓకే,
ఇప్పుడు ఈ పందులు పోవాలంటే మళ్ళీ ఏమైనా తీసుకోవచ్చా, ట్రీట్మెంట్ అని తీసుకోవచ్చా? యా డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఫ్లాప్ సర్జరీ జరిగి ఎన్ని నాళ్ళు అయింది? ఒక 1 ఇయర్ అవుతుంది మేడం. 1 ఇయర్ అవుతుంది. తర్వాత మళ్ళీ క్లీనింగ్ బ్లీడింగ్ ఆగిపోయింది. అప్పటి బ్లీడింగ్ ఆగిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, బ్లీడింగ్ ఆగిపోయింది కానీ సందు బాగా వచ్చింది. ఇప్పుడు ఈ సందులు ఆల్రెడీ చిగుళ్ల వ్యాధుల వల్ల బలహీనపడి సందులు వచ్చింది. చిగుళ్ల వ్యాధిని మీరు సాల్వ్ చేసుకున్నారు, క్యూర్ చేసుకున్నారు ట్రీట్మెంట్ ద్వారా. అంతవరకు బాగానేది. ఈ సందులు క్లోజ్ చేసుకోవచ్చు అండి. దీనికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే క్లిప్పుల చికిత్సతోని మళ్ళీ నార్మల్ గా పెద్ద చిన్నపిల్లలకు వేసినట్టే మీకు కూడా క్లిప్పులు వేసి సందులు క్లోజ్ చేసుకోవడానికి 4 నెలల నుంచి 6 నెలల టైం కన్నా ఎక్కువ ఏం పట్టదు. నార్మల్ గా వెనక్కి పంపించి అందంగా పక్కపక్కన పేర్చుకోవచ్చు. లేదు మాకు అంత టైం లేదు అంటే డెఫినెట్ గా స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది. కంపోజిట్ వినీరింగ్ అని చేసుకోవచ్చు, గ్యాప్స్ ని ఫిల్అప్ చేసుకోవచ్చు, లామినేట్స్ చేసుకోవచ్చు, క్రౌన్స్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోండి, చాలా ఈజీ. కొత్తగూడెం అంటున్నారు మీరు, మాకు అక్కడ కరీంనగర్, మంచిర్యాల, తర్వాత నిజామాబాద్, ఇటు వరంగల్, ఇటు హైదరాబాద్ లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏ బ్రాంచ్ దగ్గరగా ఉంటే ఒకసారి వెళ్ళి తెలుసుకోండి. పళ్ళ మధ్యన సందులతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పళ్ళ మధ్యన సందులు ఉంటే ఒకటి మనకున్న వయసు కన్నా ఎక్కువగా కనపడతాం. ఇంకొకటి సమస్య ఏంటంటే మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడలేం. మూడోది ఆ సందుల్లో ఆహారం ఇరుక్కుపోయి త్వరగా చిగుళ్ళ వ్యాధులు డెవలప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సందులు క్లోజ్ చేసుకోవడం చాలా సింపుల్. అది ఏ వయసులో ఏర్పడినా, ఒక వయసు తర్వాత మధ్య వయసులో సందులు ఏర్పడినా మనం క్లోజ్ చేసుకోవచ్చు. అదా చిన్న వయసు పుట్టుకు నుంచే సందులున్నా క్లోజ్ చేసుకోవచ్చు. చేసుకునే రెండు మెథడ్స్, ఇటు క్లిప్పుల చికిత్స కానీ స్మైల్ డిజైనింగ్ కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో హ్యాపీగా చేసుకుని అందంగా కనిపించే అవకాశాలు అందరికీ ఉన్నాయి. ఓకే కల్పన గారు, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే గుండె జబ్బులు వస్తాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇది నిజమా కాదా? ఎస్ డెఫినెట్ గా ఎస్. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చిగుళ్ళలో స్టాగ్నెంట్ గా అంటే సరైన టైంలో చిగుళ్ళ వ్యాధుల్ని క్యూర్ చేసుకోకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అక్కడ తాగదు. ఇప్పుడు మనం రోజు నోటీస్ చేస్తూ ఉంటాం, కొంతమందికి ఒకటి లేదా రెండు పళ్ళు కదులుతూ ఉంటాయి, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి, అలాగే పైదవడలో పళ్ళు కింద. అంటే ఏంటి, ఈ చిగుళ్ళ జబ్బులకి పాకే లక్షణం ఉంటుంది. ముందుగా ఒక్క పళ్ళతో స్టార్ట్ అవుతుంది, అంటే కింద పళ్ళతోనో పై పళ్ళతోనో స్టార్ట్ అయ్యి మెల్లగా నోట్లో ఉండే పళ్ళన్నీ వదిలైపోవడం, నోట్లో ఉండే మొత్తం చిగుళ్ళకి చీమ పట్టడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడి పళ్ళు వదిలైపోతూ ఉంటాయి. అంటే ఇది పాకుతుంది. ఇది బ్లడ్ స్ట్రీమ్ ద్వారా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ గుండె జబ్బులు అంటే గుండె వరకు పాకి కొన్ని రకాల గుండె జబ్బులను కాజ్ చేస్తుంది. అలాగే బ్రెయిన్ వరకు వెళ్ళి బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లంగ్స్, లివర్ వరకు కూడా దీనికి పాకే లక్షణం ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్, ఎముకల్లో కూడా చేరి ఎముకలు వాపు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇంత ప్రమాదకరమైన పద్ధతి ఉంది, దాన్ని ఎప్పుడు క్లీన్ గా పెట్టుకోండి. మీరు చేయవలసింది దీనికి ఏమి లేదు, చిన్న చిన్న మార్పులు వస్తాయి. మనం జ్వరం వస్తే ఎలా టాబ్లెట్ వేసుకుని జ్వరాన్ని తగ్గించుకుంటామో అలాగే నోట్లో జరిగే మార్పులను కూడా ఎప్పటికప్పుడు గమనించి మీరు ఆ వెంటనే ఆ చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే అవి అక్కడతోనే ఆగిపోతాయి. నోటి ఆరోగ్యంతో పాటు మీ పళ్ళ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు, మంచి ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది, జనరల్ హెల్త్ అంతా కూడా మీరు సేఫ్ గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పళ్ళని పోగొట్టుకుంటే ఉండే బాధ మటుకు నిజంగా వర్ణాతీతమే. చాలా కష్టం పళ్ళు లేకుండా ఉండడం అనేది. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి, సాంబశివుడు కడప నుండి, ప్రాబ్లం చెప్పండి. హలో నమస్కారం అమ్మా. నమస్తే సార్, చెప్పండి. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అమ్మా. ఓకే, మా మిస్సెస్ వయసు వచ్చి 48 ఇయర్స్. ఓకే, ఆమెకి చిన్నప్పటి నుంచి కొంచెం పళ్ళు ఎత్తులో ఉన్నాయి. ఓకే, 2-3 చోట్ల చూపిస్తే అంటే నేను అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు కొంతకాలం చూపించలేదు. ఓకే, ఆ తర్వాత చూపిస్తే పళ్ళు తీసేస్తే బ్రెయిన్ కి ప్రాబ్లం వస్తుంది, చూసి ప్రాబ్లం వస్తుంది అండి. ఇప్పుడు 48 ఇయర్స్ ఏమైనా చేయొచ్చునా? అట్లాంటివి ఏమి ఉండవండి. పంటికి పళ్ళు, పళ్ళుని ట్రీట్మెంట్ చేసుకున్నా పళ్ళు ఒకవేళ ఏ సందర్భంలో తీయవలసిన పరిస్థితిలో ఉన్నా కళ్ళు పోతాయని, తెలివితేటలు తగ్గిపోతాయని, జ్ఞాపకశక్తి తగ్గిపోద్దని, ఇలా రకరకాల అపోహలు ఉంటాయి. అలా ఎప్పటికీ జరగదు. దేనికి దానికి సపరేట్ విభాగాలు, ఒకదానికొకటి సంబంధం ఉండదు. మీ వైఫ్ కి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయించుకోండి, లేకపోతే పళ్ళు వదిలేయపోవడం లాంటివి ఉంటుంది. పళ్ళు ఎత్తున్నా ఈ వయసులో కూడా తగ్గించుకోవచ్చు స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా. ఇది చక్కటి కాస్మెటిక్ ట్రీట్మెంట్, చక్కగా ఎత్తు తగ్గుతాయి. అలాగే చిగుళ్ళ వ్యాధులు ఏమన్నా ఉంటే చక్కగా లేజర్స్ వాడుతున్నాం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడం కోసం. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ ఎనస్థీషియాతో, చాలా తక్కువ పెయిన్ తోని చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాం. పేషెంట్లు ఏ వయసు వాళ్ళన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా ఫీజు అంటారా, పద్ద డెంటల్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. సో మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాయితీలు ఇస్తున్నాము, ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా పేషెంట్ కంఫర్ట్స్ కోసమే. ఇప్పుడు చాలా మంది పేషెంట్లు కేవలం ఫీజు పే చేసుకోలేము అనే నోటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మాకు కంఫర్టబుల్ గా మొత్తం 54 బ్రాంచ్లు చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి, చాలా హ్యాపీ జోన్ లో ఉన్నాం.
పేషెంట్లతో ట్రీట్మెంట్ చేయడానికి కూడా టైం లేనంత టైట్ పొజిషన్ లో కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుందంటే కేవలం కొంతమందికి అందుబాటులో లేని ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకుని రావాలి, ప్రతి ఒక్కరూ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంత సక్సెస్ఫుల్ గా బ్రాంచెస్ నడుస్తున్నాయంటే అందరూ నమ్మి రావడం వల్లే. సో ఎంతో కొంత సమాజానికి చెయ్యాలి అనే సదుద్దేశంతోనే ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, అందుకే ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా మేము ఒకటే చెప్తాం, స్టార్టింగ్ దశల్లో ఆరంభ దశల్లోనే గుర్తించండి, పళ్ళు పోగొట్టుకోవద్దు, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్కి వెళ్లొద్దు, నోటి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో గుర్తిస్తే తక్కువ ఖర్చుతో తక్కువ టైంతోనే మీకు మీ ట్రీట్మెంట్స్ పూర్తవుతాయి. లైఫ్ లాంగ్ మీరు పళ్ళు పోగొట్టుకోకుండా ఏం చేయాలి అని చెప్తాను తప్ప పేషెంట్కి అవేర్నెస్ ఇవ్వకుండా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ వరకు తీసుకెళ్ళాం. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నా రాయితీలన్నా లేకపోతే ఏమైనా అవేర్నెస్ క్యాంప్స్ కానీ కండక్ట్ చేసేది డెఫినెట్ గా పేషెంట్ ఒక మేలు కోరే ప్రతి ఒక్కరికి, ప్రతి చిన్న కామన్ మ్యాన్ కూడా దంత వైద్యం అందుబాటులోకి వచ్చి వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి కావాల్సింది ఇటు ఆరోగ్యానికి కానీ ఇటు అందానికి కానీ వాళ్ళకి కావాల్సింది చేసుకునేది అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతోనే ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, కల్పన గారు, ఇప్పుడు దసరా హాలిడేస్ పిల్లలందరికీ కూడా ఎవరికైనా పిల్లలకి క్లిప్ వేయించుకోవాలంటే ఇది సరైన టైమా? అసలు ఏ ఏజ్ నుండి క్లిప్స్ అనేది వేసుకోవాలి? క్లిప్స్ అనేది ఏజ్ వాళ్ళనే వేసుకోవచ్చండి. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్తో, కాకపోతే హాలిడేస్ డే, హాలిడేస్ టైం కాబట్టి పిల్లలందరూ కూడా ఎవరికైతే పాలపళ్ళు అన్నిపోయి అంటే 13-12 సంవత్సరాలకి నోట్లో పాలపళ్ళు అన్నిపోయి శాశ్వతదంతాలు మొలుస్తుంటాయి, ఏ పిల్లలన్నా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, పళ్ళమద్యం సందులు డెవలప్ చేస్తుంటే పేరెంట్స్ వాటిని కరెక్ట్ చేసి అందంగా పిల్లల్ని తయారు చేయాలి అనుకుంటే డెఫినెట్ గా హాలిడేస్ టైమ్స్ కరెక్ట్ టైం అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నోట్లో క్లిప్పులు వేసిన తర్వాత కొత్త మెటీరియల్ మనం నోట్లో పెడతాం కాబట్టి పిల్లలు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. క్లిప్పుల చికిత్సలో ఎలాంటి పెయిన్ ఉండదు. క్లిప్పుల చికిత్సలో డైట్ ఏం ఆల్టర్ చేయక్కర్లేదు. అంటే కొంతమంది అనుకుంటారు లిక్విడ్ డైట్ లో ఉండాలి, సాఫ్ట్ డైట్ తీసుకోవాలి, అలాంటివి ఏం లేదండి. మీరు రోజు ఎంత తింటారో అదే హ్యాపీగా తినచ్చు. ఏవో చిన్న చిన్న మార్పులు చెప్తారు తప్ప మేము డైట్ ఆల్టర్ చేయక్కర్లేదు. స్కూల్ మానవసరం లేదు, ఎడ్యుకేషన్ కానీ ఆఫీస్ కానీ ఫోకస్ ఎప్పుడు దెబ్బతింది. ఎందుకంటే చిన్న మెకానికల్ థెరపీ, జస్ట్ క్లిప్పులు వైర్లు వేసి పళ్లల్లో ఉండే లోపాలని సరిచేసి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ మరింత అందంగా తయారు చేయడమే ఈ క్లిప్పుల చికిత్స సారాంశం. సో హాలిడేస్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే 2-3 రోజులు వాళ్ళు పడే ఇబ్బంది పేరెంట్స్ మానిటర్ చేస్తారు, పిల్లలు కంఫర్టబుల్ గా ఉంటారని ఇది నేను రైట్ టైం అని చెప్తాను. కానీ ఎప్పుడైనా క్లిప్పుల చికిత్స చేసుకోవచ్చు. క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. మెటల్ క్లిప్లు, నల్లటి క్లిప్పులు, మెటల్ క్లిప్లు వేసేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు. పంటి రంగులో ఉండే తెల్లటి సిరామిక్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. పంటి వెనక భాగాన అంటే నాలుక వైపున కూడా క్లిప్పులు చికిత్స ట్రీట్మెంట్ చేసి చాలా చక్కగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటున్నాం, అవే సేమ్ రిజల్ట్ వస్తాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సెల్ఫ్ లైగేటింగ్ అని, క్లియర్ అలైనర్స్ అని, ఇలా రకరకాల క్లిప్పులు చాలా ఈజీగా చేసుకునే క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా చేసుకోవచ్చు. నెలల్లోనే ట్రీట్మెంట్ రిజల్ట్ వస్తుంది, 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. ఇది ఓన్లీ టీనేజ్ పిల్లలకే కాదు, నా 30, 20, 40 ఉండే వాళ్ళు కూడా క్లిప్పుల చికిత్స చేసుకుని అందంగా అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఎవరైనా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేసుకోండి. ఓకే, లైఫ్ లైన్ లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తాం.